నేను రాధ ముందుగాయలా చిత్తూరులో మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బుల్లెట్ సురేష్ నాయకత్వంలో గణంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి ఆదోని పట్టణంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ యాత్ర ఇక డీటెయల్స్ లోకి వెళ్తే दिवंगत माजी सीएम वैएस राजशेखर रेड्डी जयंती वेडुकलनु चित्तूर मुदलियार कॉर्पोरेशन राष्ट्र चेयरमैन बुल्लेट सुरेश नायकत्व में घनंगा निर्वहिंचारु चित्तूर एमएलए आरएन श्रीनिवासुलु ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा हाजरयारु राजीव गांधी विग्रह कूडलि वद्द वैएसआर चित्रपटानिकी पूलमालल वेसी घनंगा निवाळुलु अर्पिंचारु अनंतरं पेदलकु अन्नदानं निर्वहिंचारु ई संदर्भंगा एमएलए श्रीनिवासुलु मात्लाडुतू तेलुगु प्रजल गुंडेल्लो वैएस राजशेखर रेड्डीकी उन्न स्थानान्नी एवरू चेरिपिवेयलेरनि पेर्कोन्नारु राजशेखर रेड्डी आशयालनु प्रजल्लोकी तीसुकुवेल्लेंदुकु मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी अनेक कार्यक्रमालनु अमलु चेस्तुन्नारनि तेलिपारु वैएसआर जयंती संदर्भंगा राष्ट्र मुदलियार कॉर्पोरेशन चेयरमैन बुल्लेट सुरेश पेदलकु अन्नदानं चेयडं गोप्प कार्यक्रममनि अभिनंदिंचारु ओके अच्छा चुनाव ना चूड़न अट्ला No. वैएस डाक्टर वैएस राजशेखर रेड्डी गारु पुट्टिन रोजु संदर्भंगा ई रोजु चित्तूरु नियोजकवर्गंलो वैएसआर कांग्रेस पार्टी कुटुंब सभ्युलु नायकुलु महिलालु सर्पंचुलु एंपीटीसीलु अंदरू कलिसि घनंगा आयन पुट्टिन रोजु पंडुगनु ఒక పండుగగా ఈ రోజు జరుపుకుంటూ ఆయన చేసిన సేవల కోసరం ఈ రోజు రైతు భరోసా కేంద్రాలన్నిటిని కూడా రాష్ట్రంలో ఓపెన్ చేసి రైతు దినోత్సవంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ ఆర్బిక్ రైతు భరోసా కేంద్రాన్ని ఇక్కడ అధికారులు అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ రైతు దినోత్సవ సందర్భంగా ఈ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి రైతుల పార్టీ పచ్చపాతి మొట్టమొదట రైతులు అంటే గుర్తించిన ఏకైక నాయకుడు రాష్ట్రంలోనే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనేసి కూడా మనం ఎంతైనా చెప్పాల్సిన అవసరం ఉంది
అందుకోసమే ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు దినోత్సవాన్ని ఆయన పుట్టినరోజు సందర్భముగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారంటే రాష్ట్రం అంతా కూడా ఇది గొప్ప సందేశం అందులో ఆయన చేసిన సేవలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎన్నో ప్రజల కష్టాలు తీర్చుకున్నారు 2003 లో ముఖ్యమంత్రి కాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1465 కిలోమీటర్లు తిరిగి రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత కరెంట్ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మహిళలకు పావలా వడ్డి ఏదైనా జబ్బులు వస్తే 104 108 ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టి ప్రాజెక్టులు నిర్మించాడు రైతులకు నిలిచాడు అంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పంటల చేసే దండగానేస అన్నాడు మన అది నిరూపించిన ఏకైక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో రైతుల పాలిటి కల్పవృక్షంగా నిలిచి కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి 2011 2013 నుంచి కూడా ప్రజల కష్టాలు తీసుకొని పాదయాత్ర చేసి 2019 లో ముఖ్యమంత్రి ప్రజలు చెప్పినంతా కష్టాలు చూశాడు చెప్పినంతా విన్నాడు విని అన్నిటిని కూడా సమాధానం చెప్తూ ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఐ రాష్ట్రంలోనే నంబర్ 1 గా తీసుకొని దేశానికి చాట చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియ చెప్తున్నాం అన్ని నవరత్నాలు ప్రవేశపెట్టాడు నిరూపించాడు అందరి మండలంలోని తెర్నేకల్ గ్రామంలో 1996వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాల స్థలంలో తిరిగి అదే స్థలంలో పట్టాలు ఇవ్వడంపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రాజకీయ ఒత్తిళ్లకు తొలగడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, మండల నాయకులు శ్రీరాములు, పరమేష్, బజారీలు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన పట్టాలు స్థలాల్లో తిరిగి పట్టాలు ఎలా ఇస్తారని రెవెన్యూ అధికారులు అంతా గుడ్డిగా పనిచేస్తున్నారని తహసీల్దార్ను నిలదీశారు. అర్హులైన లబ్ధిదారులకు రాజకీయాలకు తలొగ్గి అన్యాయం చేస్తున్నారన్నారు. గతంలో పట్టాలు మంజూరు చేసిన వారికి ఆ స్థలం ఇచ్చేంత వరకు సిపిఎం వారికి అండగా నిలబడుతుందని, గతంలో పట్టాలు ఇచ్చిన వారికే ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని, పట్టాలు రద్దు చేయకుండా కొత్త వారికి పట్టాలు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై 4-5 రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి అర్హులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని, తహసీల్దార్ హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నామని చెప్పారు. జగనన్న కాలనీ ఏర్పాటు చేసే సందర్భంగా పట్టాల పంపిణీ సందర్భంగా ఇదే మాట ఆర్డీఓ గారు మాతో చెప్పారు. మాకు న్యాయం జరగట్లేదు. ఆర్డీఓ గారు సి నారాయణ రెడ్డి సార్ ఆ రోజు వచ్చి మేము గొడవ చేస్తామని చెప్తే నారాయణ రెడ్డి సార్ మమ్మల్ని పక్క మా ఆఫీస్కి వచ్చి తెర్నేకల్లో మా పార్టీ ఆఫీస్కి వచ్చేసి మీకు గొడవ చేద్దామని మీకు న్యాయం చేస్తాం, అక్కడ 3 సెంట్లు ఉంది, ఓటీ అవసరం అయితే 1/2 సెంట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళంతా ఎక్కడ లేదు మేడం, ఎవరు ఆయన ఎవరు మహానుభావుడు చేపిస్తారు మేడం. ఒకటి ఆ రోజు అన్నింటికి ఈ రోజుకి క్లారిఫికేషన్ ఇవ్వండి. 3 మమ్మల్ని ఓదార్చి సరే మేము న్యాయం కలిగజేస్తామన్నారు. ఎంఆర్ఓ గారు ఇచ్చినారు అప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు ఏమంటున్నారు లీగల్ గా అప్పుడు 1.5 సెంట్ లోనే అన్నాం మేము, కానీ చట్ట ప్రకారం మీరు క్యాన్సిలైజేషన్ చేయకోకుండా ఉన్నారు కాబట్టి 3 సెంట్లకు అర్హులే, 3 సెంట్ల వరకు చేయండి,
వేరే భూమిని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వేరే భూమిని కొని వేరే తోటి ఇవ్వండి. రెండు ముందు స్థలం దేవాలయ స్థలం ఉంది, ఇంకోటి ఉంది పడావు స్థలం ఉంది. ఇది వారు ఇది మన విలేజ్ గ్రామ ఘట్టం భూమి ఉంది. మీరు ఎట్లయినాయండి పేదలకి? లేదు ఒకవేళ నిజంగా ఏమైనా బినామీ ఉంటే ఇప్పుడు వాళ్ళైతే ప్రవేశించిన ఆపేసేయండి. తక్షణం ఆపించేది కాదని మా డిమాండ్ ఏమంటే మేము పీకేస్తే ల్యాండ్ ఆర్డర్ ఫ్రాక్షన్ మండలము ఫ్రాక్షన్ లేదు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉండేటట్లు చేయండి. అవసరం లేదు, ఏదో ప్రశాంతంగా బతుకున్నాం, ప్రశాంతంగా ఉండేది చూద్దామంటే పెద్ద విలేజ్ చిన్నది కాదు. ఇవన్నీ మీరు మీరు ఆ విధంగా చేసిన వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అంటే, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుంచి పోయినారు వాళ్ళపైన మీకు తెలియకుండా పోయినారా? ఇప్పుడు ఎట్లుందంటే బ్యాగాలు పెట్టి ఉంది కదా అంటే బినామీలు వేలకు వేలు ఖర్చు చేసుకుని చీటింగ్ కేసు వేయమంటారా వేస్తాం, లేదా మీరు దానికి తగిన విధంగా న్యాయం చేస్తామని అక్కడ వాళ్ళని వేసిన దాటి వేసిన పిల్లంపించి పబ్లిక్ ఎంక్వైరీ పెడతారా వస్తాం, ఏ దేనికైనా సిద్ధం. ఇటు తీస్తున్నాను, ఇటు తీస్తున్నాను, నీటికి వస్తుంది దీంట్లో, నీటికి వస్తుంది. తవణంపల్లె మండల కేంద్రం మత్యం క్రాస్ అరగొండ బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ రైతాంగానికి ఆపద్ బాంధవుడు, హరితాంధ్ర సాధకుడు, అపర భగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని తెలిపారు. పెద్ద దిక్కు.
72వ ఆయన పుట్టినరోజు మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జైన్ తరపున ఈరోజు ఆయన మన మెయిన్ బాలాజీ అడ పిక్ తీసుకోరా పెద్ద అన్న దగ్గర పక్కన అన్న దగ్గర ప్రతాపాన్న72వ ఆయన పుట్టినరోజు మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జైన్ తరపున ఈరోజు కౌనవుల మండలంలో అరగుండ పంచాయతీలో ఒక సంబరాలు ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మా వైఎస్ఆర్ ఉన్నప్పుడు పేదవారు గుండెల్లో ఉండే ఒక నాయకుడు ఆ రోజుల్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేదోడు వైఎస్ఆర్ ఉండాలన్నది ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు అటువంటి నాయకత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తన పుత్రుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమనుకున్నాడో దానికి తగినట్లు ప్రతి ఒక్క రైతులకి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా సరే రైతు భరోసా ఈరోజు కూడా ఓపెనింగ్ చేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారు రైతులకి పేదవాళ్ళకి ఎటువంటి కష్టాలు ఇవ్వకూడదు నేను ఆ రోజుల్లో పాత్రలతో ఏం చెప్పినామో అటువంటి ఒక నిర్ణయం తీసుకొని రైతు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సరే అన్ని విధాలు ప్రతి ఒక్క రైతును కూడా సరి దగ్గర ఉండి ప్రతి ఒక్క రైతు భరోసా కూడా ప్రతి ఒక్కరికి పడే మార్గ ప్రతి సంవత్సరం కూడా వస్తున్నది అటువంటి ఒక పండుగ వాతావరణం ప్రతి ఈరోజు కౌనముల మండలంలో మా వైఎస్ఆర్ కుటుంబ నాయకులు మహిళ ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో పెద్దమకానం వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా విగ్రహం వద్ద ఘనంగా వైఎస్ఆర్ 72వ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ విగ్రహానికి చేసిన సర్పంచ్ తులసమ్మ పూలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆదర్శ రైతులను పిలిచి వారికి ఘనంగా పూలమాలలు వేసి సాల్వా కప్పి సత్కరించారు. రాష్ట మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎవరు కూడా మర్చిపోరు అని చెప్పారు. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అదే రాజసం అదే పౌరుషం ఇచ్చిన మాట మార్చకుండా అన్ని సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందే విధంగా చూస్తున్నాడని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఎమ్మెల్యే సుధాకర్ కేక్ను కట్ చేశారు. అనంతరం జోహార్ రాజశేఖర్ రెడ్డి అన్న నినాదాల మధ్య వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను కొనియాడారు. సార్ ఒక్క నిమిషం రండి సార్ చూడు. కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ 72వ జన్మదిన వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్ చిత్రపటానికి వైసీపీ మండల నాయకులు పూలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఏఐసిసి పిసిసి డిసిసి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలి అని, పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంకుల ఆవరణలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జి క్రాంతినాయుడు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా నెలకు 12 సార్లు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు అధికం అవ్వడం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. పెంచిన ఇంధన ధరల వలన వ్యవసాయం కష్టమవుతోంది. గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇప్పుడు ఉన్న ఈ కష్టకాలంలో కరోనా లాక్డౌన్ వలన సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి కనుక పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ సంతకాలన సేకరణ ద్వారా నిరసన తెలిపారు. అలాగే ఈ యొక్క పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్ల వల్ల నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగిపోయి ఈరోజు సామాన్యులకు ఇలాగే ఆటోలు తర్వాత నడుపుకున్న వాళ్ళకి ఈరోజు రవాణా కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. రైతాంగాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతున్న సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేపట్టినటువంటి ఈ యొక్క ధరల స్థిరీకరణ తర్వాత ధరలు తగ్గించాలని చెప్పి చెప్పిన ఈ యొక్క దానిలో పత్తికొండ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంతకాల సేకరణ కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలామంది కూడా ఈ రేట్లు ధరలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఒక అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకొని పెంచినటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్ని తగ్గించేసి ఈ యొక్క సామాన్యుల మీద తర్వాత వెనుకబడిన తరగతుల మీద తగ్గినటువంటి ఈ యొక్క భారాన్ని తగ్గించాలని చెప్పేసి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆధుని పట్టణంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ యాత్ర నిర్వహించారు. ఈ బైక్ యాత్రను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తేజ, ఆధోని పట్టణ అధ్యక్షులు సూర్య, పీడీఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు షబ్బీర్ బాషా, బీడీఎస్ఎఫ్ ఆధోని డివిజన్ కార్యదర్శి రమేష్, ప్రైవేట్ లెక్చరర్స్, రాష్ట నాయకులు నరేష్ ఆచారి, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, నాగరాజు, ఏవైఐఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గిరి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా కొత్తపల్లె పంచాయతీ గ్రామమందు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైఎస్ఆర్ హెల్త్ కేర్ మరియు రైతు భరోసా కేంద్రం సచివాలయంను ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు ప్రజలు పాల్గొన్నారు. కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభినందించారు. గౌరవనీయులు, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన స్వర్గీయ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాది ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సచివాలయము, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ ఈరోజు ఆయనకు అంకితం చేయడం జరిగింది. ఈ దీనికి అంతటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో మన శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద కూడక ఈ యొక్క సచివాలయాలను ఓపెనింగ్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే ఈ యొక్క సచివాలయ సముదాయాన్ని ఎంతో ఆదర్శంగా మంచి వాతావరణం చేసి ఇక్కడ పార్కులు అయితేనేమి, సెంట్రల్ లైట్స్ అయితేనేమి, జిల్లాలోనే కాదు స్టేట్లోనే ఇది ఒక మంచి పంచాయతీగా తీర్చిదిద్దాలనే తపనతోనే మేము, మా సిబ్బంది, మా వార్డు నెంబర్లము, సచివాలయ ఉద్యోగస్తులు అందరము కలిసి నందవరం మండలం గురజాల గ్రామంలో దళితులపై అట్రాసిటీ పాల్పడిన ఈ విషయంపై కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి గురజాల గ్రామాన్ని సందర్శించి దళితులను పరామర్శించడానికి వెళ్లారు. దళితులతో సమావేశమై వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో దళితులపై జరుగుతున్న అట్రాసిటీ వివక్షతను గ్రామ దళితులు డిప్యూటీ డైరెక్టర్ రమాదేవికి వివరించి చెప్పారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేద్దామని డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ప్రయత్నించగా అదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన వారు కోట నరసింహులు, నరసింహారెడ్డి మాటలు దానికి దిగారు. డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ఆధ్వర్యంలోనే దాడికి ప్రయత్నించగా అక్కడి పరిస్థితిని ముందే ఊహించిన డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ఈ గ్రామంలో వివక్షత తీవ్రంగా ఉందని గ్రహించి తగిన న్యాయం చేస్తామని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. Thank you.
ఎప్పుడో రెండేళ్ల సందేహం అడుగుతున్నారు రెండేళ్ల సందేహం మీరు ఎందుకు చేశారు ఎందుకు చేసినామంటే మేడం ఒకటే కారణం చర్చి నుంచే ఇది వచ్చింది చర్చి ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు. నమస్కారం.